అంశంపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. మొన్నటి వరకు సీఎంలుగా వ్యవహరించిన వారిలో ఒకరు ప్యాలెస్ కు మరొకరు ఫామ్ హౌస్ కు పరిమితమయ్యారంటూ సెటైర్లు వేశారు. ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు కనిపించకుండా నియంత్రణను తలపించారంటూ ఎద్దేవా చేశారు. ప్రస్తుత సీఎంలు ప్రజా సమస్యల పరిష్కారమే ఎజెండాగా హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో చర్చలు జరపబోతున్నారంటూ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తెలుగు ప్రజలకు ఇక అన్ని మంచి రోజులేనని, తెలుగు జాతికి నిండు వెలుగులు అంటూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు కనిపించకుండా నియంత్రణను తలపించారంటూ ఎద్దేవా చేశారు. ప్రస్తుత సీఎంలు ప్రజా సమస్యల పరిష్కారమే ఎజెండాగా హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో చర్చలు జరపబోతున్నారంటూ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తెలుగు ప్రజలకు ఇక అన్ని మంచి రోజులేనని, తెలుగు జాతికి నిండు వెలుగులు అంటూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు.